ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళాము చిన్న రిక్వెస్ట్ మా ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అండి జాబ్ కోసం చిన్న అప్డేట్ ఉండడం ముందుగా పిల్లల్ని అప్డేట్ చేయడం జరుగుతుంది మీకు ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా డెనెట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెజావాన్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి అస్సాం రైఫిల్స్ నుంచి అయితే రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్ కోసం పెద్దగా అయింది పని బ్రదర్ రియాలిటీ చెప్తాను రెండో ఇన్సిడెంట్లో ఎక్కువ వద్ద అది మీరు అప్లై చేసుకోవడమా చేసుకోకపోవడమా మీ ఇష్టం అది ఒకటి వచ్చేసి ఈ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీలో రిలీజ్ అయింది అప్పుడు నేను అప్లై చేశాను జాబ్ వచ్చిన తర్వాత అండ్ నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను అప్లై చేసిన ఫస్ట్ నోటిఫికేషన్ ఇదే సో అసం వరకు వెళ్ళినాను నేను హవల్దార్ క్లర్క్కి పెట్టినా తెలంగాణ నుంచి ఓవరాల్గా హండ్రెడ్ మెంబర్స్ ఏమో వస్తున్నారు ఓన్లీ సెవెన్ మెంబెర్స్ మాత్రమే సెవెన్ మెంబర్స్ నేను ఒకరిని అండ్ అక్కడ ఫైవ్ కే అబ్బాయిలకైతే అయితే కండక్ట్ చేసినారు అది హిల్ ఏరియా బ్రదర్ చాలా ఎత్తువంపులు ఎత్తువంపులు చాలా ఉంటుంది రెగ్యులర్గా నేను ఫైవ్ కొడితే కనుక నైన్టీన్ టు ట్వంటీ వన్ మినిట్స్లో నా ఫైవ్ కేమ్ ఎప్పుడు టైమింగ్ వచ్చేది బట్ ఫర్ ద ఫస్ట్ టైము హిల్ ఏరియాలో ట్వంటీ టూ కన్నా ఎబో ఎబో వచ్చింది అండ్ నాతో ఏపీ పర్సన్ కూడా వస్తున్నారు ఆయన డిపార్ట్మెంట్ పర్సన్ సో ఏపీ నుంచి దాదాపు పది పదిహేను మంది దాకా వస్తున్నారు సో ఎగ్జాట్లీ ఎంతమంది వస్తున్నారో ఐడియా లేదు బట్ రన్నింగ్ మాత్రం పది నుంచి పదిహేను మంది అయితే క్వాలిఫై అయినారు అందులో మా కూడా ఉన్నాడు అండ్ ఈ రన్నింగ్ అయిపోయిన తర్వాత మాకు టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేశాను అనమాట సో మా ఊడి దగ్గర అండ్ నా దగ్గర ఇట్లాంటి ల్యాప్టాప్ లేదు ఏది లేదు జస్ట్ కీబోర్డ్ కొనుక్కొని దానికి ఒక కేబుల్ యాడ్ చేసి ఫోన్కి పెట్టి టైపింగ్ చేసుకునేది నేర్చుకునేది సో అలా నేర్చుకోవడం వల్ల త్రీ మంత్స్ కంటిన్యూస్ టైం పెడితే నా స్పీడ్ వచ్చేసి ఫార్టీ నైన్ పడింది బ్రదర్ మా ఊడి స్పీడ్ వచ్చేసి థర్టీ టూ థర్టీ ఫైవ్ మధ్యలో పడింది అండ్ ఇక్కడ టైపింగ్ టెస్ట్ వచ్చేసి ఏంటి అంటే నా స్పీడ్ ట్వంటీ నైన్ పడింది అండ్ మనోడి స్పీడ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చింది సో ఎందుకు ఇట్లా జరిగింది అంటే ఒక టైపింగ్ అనేది చాలా ప్రాక్టీస్ ఉండాలి అండ్ భయం ఉండదు టైప్ చేసేటప్పుడు అండ్ ఎంటైర్ సౌత్ జోన్ నుంచి చాలామంది వచ్చారు బట్ ఇద్దరు మాత్రమే టైపింగ్లో పాస్ అయినారు అది కూడా కేరళ వాళ్ళు సో టూ థౌజండ్ ట్వంటీలో అస్సాం రైఫిల్ క్లర్క్కి తెలంగాణ నుంచి ఒకరు భర్తీ అవ్వలే అవ్వలేదు అండ్ ఏపీ నుంచి కూడా ఏ ఒక్కరు భర్తీ అవ్వలేదు బ్రదర్ అండ్ అప్పుడు ట్రేడ్ ఎవరైతే వెళ్ళినారో వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి అండ్ అదే నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయింది సో ఆల్రెడీ నేను ఛానల్లో ఒక వీడియో పెట్టినాను ఓవరాల్గా రేడియో ఆపరేటర్కి మన వాళ్ళు ముగ్గురు సెలెక్ట్ అయినారు ఆ ముగ్గురు కూడా మన ఫ్యామిలీ మెంబర్సే సో మన ఛానల్ ఇప్పుడు మీరు ఎట్లా అయితే వీడియో చూస్తూ ఉన్నారో వాళ్ళు కూడా అట్లాగే వీడియో చూసేది సో మీరు ఎట్లా ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్లు అడిగేది ఆ పర్సన్ కూడా అట్లా అడిగినారు సో ముగ్గురికి ముగ్గురు హవల్దార్లో అయితే సెలెక్ట్ అయినారు మీకు జాబ్ రావాలి అంటే జాబ్ కుట్టాలి అన్న కసి ఉంటే ఈ నోటిఫికేషన్ మాత్రం మిస్ చేయొద్దు అన్న అస్సాం అంత దూరం ఉంది సో అక్కడి వరకు వెళ్ళాలంటే ఎగ్జాక్ట్లీ మనకి త్రీ టు ఫోర్ మంత్స్ ఉంది ఈ త్రీ టు ఫోర్ మంత్స్ మీరు పొద్దున్న లేవగానే గ్రౌండ్ ఈవినింగ్ గ్రౌండ్ అండ్ బుక్స్ వీటి మీద కూర్చున్నారనుకోండి నెక్స్ట్ సిక్స్ మంత్స్లో మీ చేతిలో పక్క జాబ్ ఉంటుంది బ్రదర్ డ్యామ్ షూర్ చెప్తా ఉన్నాను సో ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాను అంటే ఇది వచ్చేసి మనకి స్టేట్ వైజ్ వేకెన్సీ సో ఏపీకి ఇన్ని పోస్టులు తెలంగాణకి ఇన్ని పోస్టులు అని చెప్పి రిజర్వ్ చేసి పెట్టినారు ఈ వీడియో చూసేలో నైంటీ పర్సెంట్ మెంబర్స్ కూడా అంటే ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే తీసుకున్నారో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ అప్లై చేసుకుంటారు బట్ వెళ్ళేది మాత్రం నైంటీ పర్సెంట్ కూడా వెళ్ళరు ఓకేనా ఎవరైతే వెళుతారో అది వెళ్ళడం అంటే ఈజీగా కాదు కొంచెం ఎఫర్ట్ పెట్టి హార్డ్వేర్ పెట్టి ప్రాపర్ ప్రాక్టీస్ చేశాను అనుకోండి డెఫినెట్గా జాబ్ అయితే కొట్టవచ్చు అండ్ ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే వితిన్ వన్ వీక్లో అయిపోతుంది ఇవాళ రన్నింగ్ అయిందా విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రిజల్ట్ ఇస్తారు అది అయిపోయినా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో మెడికల్ చేస్తారు అది అయిపోయినా విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్కి మెరిట్ అయితే అనౌన్స్ చేస్తారు అండ్ ఇందాక చెప్తా ఉన్నాను కదా రేడియో ఆపరేటర్ అని చెప్పేసి సో ఆ పర్సన్ కూడా అంతే వృద్దురు అంటే ఈవెంట్స్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయింది ట్రేడ్ టెస్ట్ అయిపోయింది సో ఆ పర్సన్ మళ్ళీ మెడికల్కి టైం ఇచ్చారు సో ఆయన రిటర్న్ ఏపీకి వస్తున్నారు సో ఆయన అన్న నాకు ఇట్లా అసాం రైఫిల్ మెడికల్ ఉంది కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం తక్కువ ఉందన్న కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి సో ఆ పర్సన్కి అయితే ట్రావెలింగ్ వరకు మన ఛానల్ నుంచి అయితే హెల్ప్ చేసి ఏదో ఇక్కడ మనం హెల్ప్ చేసాము డబ్బులు ఇష్టమో అని నేను చెప్పట్లేదు బట్ ఆ పర్సన్ చెప్పినాడు బ్రదర్ ఒక మాట అన్న నాకు ఆ నోటిఫికేషన్ కూడా క్లారిటీ లేదు జస్ట్ మీ ఛానల్ నేను ఫాలో అవ్వడం వల్ల ఆ నోటిఫికేషన్ కోసం తెలిసింది అప్లికేషన్ చేసుకున్నాను అండ్ అక్కడి వరకు వెళ్ళినాను అంటే ఒక విధంగా మీరే రీజన్ అన్న అని చెప్పేసి అండ్ నేను వీడియోలో కూడా క్లియర్గా చెప్పినాను అస్సాం రైఫిల్స్ స్టేట్ వైజ్ నోటిఫికేషన్స్ అనేది పడింది అంటే అది మిస్ చేయొద్దు బ్రదర్ సో మీకు చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉంటారు కదా నేను నేను నా క్యూఆర్ డీ కూడా పెట్టినాను చాలామంది కామెంట్ చేశారు అన్నారు అన్న నేను హార్డ్ వర్క్ పెడతా ఉన్నాను త్రీ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది అయినా జాబ్ రావట్లేదు సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే ఎందుకు రాదు సో బ్రదర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి చెప్తా ఉన్నాను ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి దీనికి సంబంధించి ఎట్లాంటి డౌట్ ఉన్నా ఇస్టాగ్రామ్ పేజీకి మెసేజ్ చేయండి డెఫినెట్గా రిప్లై ఇస్తాను అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు డెఫినెట్గా వీడియోలో లైక్ చేయండి మీకు పాసిబుల్ అయినంత మెంబెర్స్కి షేర్ చేయండి బ్రదర్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఉన్నాను మీరు అక్కడ నుంచి కూడా ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఈ నోటీస్ అయితే మనకి రిలీజ్ అయింది ట్వంటీ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజున అండ్ ఇక్కడ చూడొచ్చు అస్సాం రైఫిల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ రిక్యూట్మెంట్ ర్యాలీ అని చెప్పేసి మనకి టూ థౌసండ్ ట్వంటీలో థౌసండ్ పైగానే పోస్టులు ఇచ్చినారు టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో థౌసండ్ పైగానే ఇచ్చినారు బట్ ఇక్కడ అంటే సిక్స్ హండ్రెడ్ ప్లేస్ మాత్రమే వెహికల్స్ అనేది భర్తీ చేసుకుంటా ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ అందులో మన తెలంగాణకి కొన్ని రిజర్ రిజర్వ్ చేసి పెట్టినారు అండ్ ఏపీ కూడా ఉన్నాయి అండ్ ఈ అప్లికేషన్ వచ్చేసి సెవెంటీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి నైన్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో వచ్చేసి మనకి మే ఫస్ట్ నుంచి అయితే ర్యాలీ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు సో ఇది కంప్లీట్గా కూడా మనకి అస్సాంలోనే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ మళ్ళీ చెప్తా ఉన్నాను అరే అస్సాం వరకు ఎవడెళ్తాడు అంటే లైఫ్లో ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీలో చూసుకోండి పద్నాలుగు వందల పదిహేను వందల వేకెన్సీ ఉండే అది టూ థౌసండ్ ట్వంటీ టూకి వచ్చేసరికి పన్నెండు వందలైంది ఈసారి వచ్చేసరికి ఆరు అయింది సో మరి నెక్స్ట్ సార్ ఈ ఆరు వందలని ఉంటుందో మరి ఉండదో తెలియదు సో కాబట్టి అవకాశం వచ్చినప్పుడే ప్రాపర్గా అయితే మీరు యూజ్ చేసుకోండి అండ్ ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీ అయితే చూడొచ్చు ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వేకెన్సీ సో ఇక్కడ హవల్దార్ క్లక్ ఓవరాల్ ఒకటే వేకెన్సీ ఉంది అది కూడా జనరల్లో అయితే మెన్షన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి వారెంట్ ఆఫీసర్ సో ఇది కూడా ఒకటే వేకెన్సీ ఉంది అది కూడా యు లో ఎలిజిబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి రైఫిల్ మ్యాన్ ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ సిగ్నల్ అని చెప్పేసి ఇది కూడా ఒకటే వేకెన్సీ ఉంది నెక్స్ట్ వచ్చేసి రైఫిల్ మ్యాన్ ల్యాండ్ మ్యాన్ ఫీల్డ్ అని చెప్పేసి ఒకటే వేకెన్సీ ఉంది నెక్స్ట్ వచ్చేసి హవల్దారు ఆపరేటర్ రేడియో ఆన్ లైన్ ఇందాక చెప్పినాను కదా ఒక ముగ్గురు సెలెక్ట్ అయిన వేపు నుంచి అని చెప్పేసి ఇదే వేకెన్సీ ఓవరాల్ మూడు వేకెన్సీ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి వారంట్ ఆఫీసర్ ఓవరాల్ రెండు వేకెన్సీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ మోటార్ వెహికల్ సో ఇది ఒకటే వేకెన్సీ ఉంది నెక్స్ట్ వచ్చేసి నాయక్ సుబ్బేదార్ సో ఇది ఆర్ అండ్ వీక్ సంబంధించింది ఓవరాల్ రెండే వెహికల్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వారంట్ ఆఫీసర్ డ్రాప్స్ మెన్ ఇది లైక్ సివిల్ కి సంబంధించింది బ్రదర్ ఓవరాల్ ఒకటే వేకెన్సీ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ఒకటే వేకెన్సీ ఉంది ప్లంబర్ ఒక వేకెన్సీ ఉంది అండ్ వారంట్ ఆఫీసర్ ఫార్మసిస్ట్ రెండు వేకెన్సీ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్రే అసిస్టెంట్ ఓవరాల్ రెండు వేకెన్సీ ఉన్నాయి నెక్స్ట్ బార్బర్ ఒక వేకెన్సీ ఉంది కుక్ వచ్చేసి మూడు ఉన్నాయి వాషర్మన్ వచ్చేసి రెండు ఉన్నాయి ఓవరాల్ గా ఏపీకి వచ్చేసి ఇరవై ఐదు వేకెన్సీ అనేది భర్తీ చేసుకుంటా ఉన్నారు బ్రదర్ ఎప్పుడు తెలంగాణ కావచ్చు ఏపీకి కావచ్చు నోటిఫికేషన్ వేసి స్టేట్ వైజ్ పోస్టులు పెట్టినారు అనుకోండి ఎప్పుడు కూడా ఫుల్ కావు ఎందుకు అంటే అంత దూరం ముందు ఎవడెళ్తాడని చెప్పేసి వదిలేస్తాడు సో అందుకే ఇంత అదిగా చెప్తా ఉన్నాను డెఫినెట్గా అప్లై చేసుకోండి వెళ్ళండి అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకి సంబంధించిన వేకెన్సీ హవల్దార్ క్లర్క్లో ఒకటి ఉంది వారంట్ ఆఫీసర్ పర్సనల్ అసిస్టెంట్లో ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రైఫిల్ మ్యాన్ అంటే కానిస్టేబుల్ ఎలక్ట్రిషియన్ ఫిటర్ సిగ్నల్ ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ మ్యాన్ ఫీల్డ్ ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్ రేడియో అని లైన్ ఆర్ వేకెన్సీ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి రేడియో మెకానిక్ ఒకటి ఉంది ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ ఒకటి ఉంది నర్సింగ్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వారంట్ ఆఫీసర్ ఫార్మసిస్ట్ సో ఇది వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది ఎక్స్రే అసిస్టెంట్లో మూడు ఉన్నాయి అండ్ ఫీమేల్ సఫాయి ఎవరైతే అమ్మాయిలు చూస్తూ ఉన్నారో వీడియో సో ఇక్కడ ఫీమేల్కి స్వీపర్కి సంబంధించిన వేకెన్సీ అయితే అనౌన్స్ చేసారో ఒక వేకెన్సీ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్బర్ ఒక వేకెన్సీ ఉంది కుక్లో వచ్చేసి ఆరు వాషర్మెన్లో వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది సో ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు ఫస్ట్ ట్రైడ్ వచ్చేసి ఆర్ఎండ్ బికి సంబంధించింది సో దీనికి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇద్దరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే అడుగుతున్నారు సో మీరు డిప్లొమాలో సివిల్ ఇంజనీర్ అనుకోండి మీరైతే డెఫినెట్గా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ట్రేడ్ మనకి లేదు నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ క్లర్క్ అండ్ ఇది మనకి ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఒక్కొక్క వేకెన్సీ మాత్రమే ఉంది సో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇద్దరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ట్వెల్త్ పాస్ అయినట్టు సరిపోతుంది ఈవెన్ అది ఓపెన్ ఇంటర్ అయినా పర్లేదు అండ్ అన్న డిప్లమా ఎలిజిబుల్ అంటే లాస్ట్ టైము టూ థౌజండ్ ట్వంటీ వన్లో పడ్డప్పుడు నేను నా డిప్లొమా పెట్టి అప్లై చేశాను బ్రదర్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా యాక్సెప్ట్ చేశారు అండ్ టైపింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి టైపింగ్ వచ్చి ఉంటేనే మీరు నోటిఫికేషన్ మాత్రం అప్లై చేయండి అండ్ ఏజ్ వచ్చేసి ఎవరైతే యూఆర్ కావచ్చు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు వచ్చేసి అప్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎస్ఏ అండ్ ఎస్టీ వాళ్ళు వచ్చేసి అప్ టు థర్టీ ఇయర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ రేడియో ఆపరేటర్ అన్ లైన్ సో దీనికి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ అయితే చేయొచ్చు అండ్ టెన్త్ అయితే పాస్ అయి ఉండాలి అండ్ దాంతోపాటు ట్వెల్త్ కూడా అడుగుతూ ఉన్నారు సో అది ఎంపీసీ కావచ్చు లేదు అంటే ఐటీఐలో రేడియో అండ్ టెలివిజన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఫం రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అండ్ ఎవరైతే ఈసీఈ చేసినారో సో వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి బ్రదర్ అక్కడ రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది షూరో చెప్పర్లేదు అది కూడా ఆఫీసర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రేడియో మెకానిక్ ఓన్లీ అబ్బాయిలు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ దీనికి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో టెన్త్ అయితే పాస్ ఉండాలి అండ్ దాంతోపాటు డిప్లొమా కూడా అడుగుతూ ఉన్నారు సో డిప్లొమా ఇన్ రేడియో అండ్ టెలివిజన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్స్ ఆర్ కంప్యూటర్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ సో మీరు డిప్లొమాలో ఇది రిలేటెడ్ కోర్సులు ఏమైనా చేసినారు అనుకోండి డెఫినెట్గా అయితే అప్లికేషన్ చేసుకోండి సో అన్న నేను డిప్లొమా చేయలేదు మన నా పరిస్థితి ఏంటి అంటే సో మీరు ట్వెల్త్లో ఎంపీసీ చేసినారు అనుకోండి సో మీరు కూడా ఎలిజిబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ పర్సనల్ అసిస్టెంట్ సో దీనికైతే మనకి షార్ట్ అండ్ రైటింగ్ అడుగుతారు బ్రదర్ సో అదంతా పెద్ద రిస్క్ అది వదిలేసేయండి నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ అసిస్టెంట్ ఓన్లీ అబ్బాయిలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు సో దీనికి టెన్త్ పాస్ అయ్యి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ ఫార్మసిస్ట్ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఇద్దరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో దీనికి ట్వెల్త్ అయితే పాస్ అయి ఉండాలి అండ్ దాంతోపాటు డిగ్రీ ఆర్ డిప్లమా ఇన్ ఫార్మసీ అని చెప్పేసి అయితే అడుగుతా ఉన్నారు సో మీరు ఒకవేళ ఫార్మసీలో డిప్లొమా కావచ్చు డిగ్రీ కావచ్చు ఉన్నారు అనుకోండి డెఫినెట్గా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది అండ్ ఓబీసీ వాళ్ళు వచ్చేసి అప్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వచ్చి అప్ టు థర్టీ ఇయర్స్ నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ సో జస్ట్ టెన్త్ పాస్ అయినట్టు సరిపోతుంది ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ ఓన్లీ అబ్బాయిలు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఇక్కడ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఇచ్చినారు కదా ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ వాళ్ళకి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఓబీసీ ట్వంటీ సిక్స్ అండ్ ఎస్టీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ ఫీమేల్ సఫాయి అని ఇచ్చినారు కదా ఇది ఓన్లీ తెలంగాణకి మాత్రమే ఉంది ఎవరైతే అమ్మాయిలు తెలంగాణ వాళ్ళు ఈ వీడియో ఇస్తా ఉన్నారో సో జస్ట్ టెన్త్ పాస్ అయినట్టు సరిపోతుంది అండ్ అరే స్వీపర్ కదా నేనేం చేశాను కదా అని ఆలోచించకండి అసలు డెఫినెట్గా అప్లికేషన్ చేసుకోండి స్టార్టింగ్ సాలరీనే ముప్పై ఐదు వేలు అమ్మా కటింగ్స్ అన్ని పోను బై హ్యాండ్కి ముప్పై వేలు వస్తాయి అండ్ నన్ను అడిగితే జీడీ బెటర్ ఆ ట్రేడ్మెన్ బెటర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రేడ్మన్ అనే చెప్తాను జీరో పర్సెంట్ రిస్క్ ఉంటుంది అండ్ మీకు చదువుకోవడానికి చాలా టైం దొరుకుతుంది పొద్దున ఒక త్రీ అవర్స్ అండ్ ఈవినింగ్ ఒక త్రీ అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అండ్ అస్సాం రైఫిల్స్ బోర్డర్లో డ్యూటీ పడింది అనుకోండి అక్కడ త్రీ త్రీ అవర్స్ డ్యూటీ అయితే చేయాల్సి ఉంటుంది బట్ ఇక్కడ ఫీమేల్కి ఏంటి అంటే ఎవరైతే ఫీమేల్ లేడీ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ కింద వీళ్ళని అసైన్ చేస్తారు సో బార్డర్ పంపించేదానికి ఎట్లాంటి ఛాన్స్ కూడా ఉండదు సో నెలకి ముప్పై ఐదు వేలు అది కూడా పర్ డే సిక్స్ టు సెవెన్ అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్బర్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ సో ఇందాక చెప్పినాను కదా ఓబీసీకి ట్వంటీ సిక్స్ అండ్ ఎస్సీ అండ్ ఎస్టీకి ట్వంటీ ఎయిట్ అండ్ అన్న నా కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్టీ కేటగిరీ అనుకోండి సో నా కేటగిరీలో వేకెన్సీ అనేది లేదు సో మన నేను అప్లై చేసుకోరా అంటే చేసుకోవచ్చు బట్ నా ఏజ్ అనేది యుఆర్ ఆర్ స్టాండర్డ్స్కి ఎలిజిబుల్ అవ్వాలి సో యుఆర్ ఏజ్ లిమిట్ ఇచ్చినారు కదా దాని ఎలిజిబుల్ అవుతే యు ఆర్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ కుక్ సో దీనికి కూడా టెన్త్ పాస్ అయిన సరిపోతుంది ఎట్లాంటి అడిషనల్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు మెయిన్గా ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు సో ఇది ఓవరాల్గా వేకెన్సీ కోసమా అండ్ క్వాలిఫికేషన్ కోసము అండ్ సెలక్షన్ ప్రొసీజర్గా చూసుకుంటే మనకి ఫస్ట్ పీఎస్టీ అండ్ పీటీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మెన్షన్ చేసినారు కదా చాలా ట్రేడ్స్ అయితే మెన్షన్ చేసినారు సో మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటా ఉన్నారో ఇక్కడ చూడండి సో ఈ ట్రేడ్స్కి వచ్చేసి అబ్బాయిలకి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది జస్ట్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ నార్మల్గా ఉన్నప్పుడు అండ్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు వచ్చేసి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఇక్కడ స్పెషల్గా ట్రైడ్ అయితే మెన్షన్ చేసినారో నాబ్ సుబేదారు ఆర్ వారెంట్ ఆఫీసర్ డ్రాస్మ్యాన్ వారెంట్ ఆఫీసర్ ఫార్మసిస్ట్ అండ్ రైఫిల్మెన్ ఫీమేల్ సఫాయి ఉంది కదా సో వీళ్ళకి ఈ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది సో అబ్బాయిలు వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అమ్మాయిలు వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ ఇంకో మెయిన్ విషయము ఆంధ్ర అండ్ తెలంగాణ కంపేర్ చేసుకుంటే ఆంధ్ర నుంచి చాలామంది అప్లై చేసుకుంటారు బ్రదర్ బట్ తెలంగాణ నుంచి అంత ఇంట్రెస్ట్ చూపెట్టారు అండ్ తెలంగాణ నుంచి అప్లై చేసుకునే అమ్మాయిలకి చెప్తా ఉన్నాను డెఫినెట్గా ఈ జాబ్ మీదే గుర్తుపెట్టుకోండి అక్కడి వరకు వెళ్ళి రన్నింగ్ చేసినారు అనుకోండి ఎగ్జామ్లు అంత టఫ్ ఏమి ఉండదు నార్మల్గా ఉంటుంది అండ్ నేను రిమైనింగ్ వీడియోస్ కూడా చేశాను దీనికి సంబంధించింది అండ్ మెడికల్ కూడా నార్మల్గానే ఉంటుంది సో ఎట్లాంటి కాంపిటీషన్ లేకుండా హ్యాపీగా జాబ్ కొట్టుకొని రోజు కార్ నుంచి ఐదు గంటలు పని చేసుకుంటూ నెలకు ముప్పై ఐదు వేలు సంపాదించుకుంటూ ఇంకో జాబ్కి ప్రిపేర్ అవ్వచ్చు హైర్ జాబ్కి సో ఇట్లాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ అయితే రాదు తెలంగాణ వాళ్ళకి డెఫినెట్గా యూజ్ చేసుకోండి ఫస్ట్లీ హైటర్ అంతారు ఫస్ట్లీ రన్నింగ్ కండక్ట్ చేస్తారు ఈ రన్నింగ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే హైట్ చెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సో ఇక్కడ అబ్బాయిలకి వచ్చేసి ఫైవ్ కేమ్ రన్నింగ్ అయితే ట్వంటీ ఫోర్ నిమిషంలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ అమ్మాయిలు వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ రన్నింగ్ ఎయిట్ థర్టీ మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అబ్బాయిల కోసం చెప్తా ఉన్నాను ఫైవ్ కేఎమ్ అన్ని ప్లేసెస్లో కొట్టడం వేరు హిల్ ఏరియాలో కుట్టడం వేరు అండ్ నేను చూసిన ట్రాక్ చెప్తా ఉన్నాను కదా కష్టం బ్రదర్ కొట్టలేరు మంచి ప్రాక్టీస్ ఉంటేనే కొట్టవచ్చు అండ్ తెలంగాణ నుంచి హండ్రెడ్ మెంబర్స్ వచ్చినారన్నారు కదా సో హండ్రెడ్ మెంబర్స్ అస్సాం వరకు వెళ్ళినారు అంటే అందులో ఎట్లీస్ట్ అరవై నుంచి డెబ్బై మంది రెగ్యులర్గా నోటిఫికేషన్కి వెళ్ళేవాళ్ళు బ్రత వాళ్ళు సో అందులో నుంచి డే ఏడు మంది మాత్రమే రన్నింగ్ పాస్ అయినారు అంటే అర్థం చేసుకోండి ఆ ట్రాక్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి చాలా ఎత్తులు వంపులు సో దమ్మ అయిపోయింది అండ్ నైన్ ఫైవ్ కేమ్ ఎప్పుడు పుట్టినా నైన్టీన్ ట్వంటీ అంతకు మించి పడేది కాదు అదే ఇక్కడ వచ్చేసి ట్వంటీ టూ మినిట్స్ పడింది సో మామిడిది ట్వంటీలోనే కుట్టేసినాడు సో వాడు ప్రాక్టీస్ మంచిగా ఉంది వాడికి సో మనకి అంత ప్రాక్టీస్ ఏం చేయలేదు అప్పుడు కొంచెం రన్నింగ్ ఎవరైతే రెగ్యులర్గా వెళ్తూ ఉన్నారో హిల్ ఏరియాలో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి కొండలు ఉంటాయి కదా సో వాటి మీద ప్రాక్టీస్ చేయండి బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ని ట్రేడ్లకి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు ట్రేడ్ టెస్ట్ అనేది ఉండదు కొన్నింటికి మాత్రమే ఉంటుంది అది ఏ ట్రే ఏ ట్రేడ్లకు ఉంది ఏంటి అని చెప్పేసి నేను ఫర్దర్ వీడియోస్ అయితే అప్డేట్ చేస్తాను బట్ ట్రేడ్ టెస్ట్లో ఫెయిల్ అవ్వడం అంటే ఏమీ ఉండదు అండ్ దీనికి ఎట్లాంటి మార్క్స్ కూడా ఉండవు జస్ట్ ఆ వర్క్ మనకు వచ్చు అని చెప్పి వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసిస్ట్ అనుకోండి ఏం అడుగుతారు ఆ ట్యాబ్లెట్స్ కోసం అడుగుతారు దేనికి ఏ యూజ్ చేస్తారు అండ్ ఆ ఫార్ములాస్ అడుగుతారు అవి అడుగుతారు లైక్ కుక్ అనుకోండి సో కుకింగ్ వచ్చు అని చెప్పేసి చేసి చూపెట్టాలి వాషర్మ్యాన్ అనుకోండి ఆ బట్టలు ఉతకడము ఐరన్ చేయడము సో ఇట్లాంటి వర్క్ అయితే ఉంటుంది సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఎవరైతే ఫిజికల్ అయిపోతుందో అండ్ ట్రేడ్ టెస్ట్ అయిపోతో వాళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో ఆ ఎగ్జామ్ సంగతి నేను తర్వాత అప్డేట్ చేస్తాను ఆ తర్వాత మెడికల్ అయితే కండక్ట్ చేస్తారు మెడికల్ నార్మల్గా ఉంటుంది మరీ అంత టఫ్ అయితే ఉండదు ఇది కంప్లీట్గా డీటెయిల్స్ బ్రదర్ అండ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి కొన్నిటికి టూ హండ్రెడ్ ఉంది కొన్నిటికి హండ్రెడ్ రూపీస్ ఉంది సో డెఫినెట్గా అప్లికేషన్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఇంకేమన్నా పిచ్చా అనుకోవద్దు రావు బ్రదర్ ఇట్లాంటి ఆపర్చునిటీస్ అనేటివి చాలా రేర్ అసలు స్టేట్ వైజ్ వేకెన్సీ పెట్టినప్పుడు అసలు వదలకూడదు అని ఈవెన్ నేను జాబ్ కొట్టుకుంది కూడా స్టేట్ వైజ్ వేకెన్సీలోనే కొట్టుకున్నాను సో కాబట్టి డెఫినెట్గా అప్లికేషన్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ కోసం ఎలాంటి డౌట్ ఉందా ఇన్స్టాగ్రామ్కి చేసే మెసేజ్ చేయండి ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జా అండ్